మళ్ళా మొన్న నేను 2000లో మొదలు పెడితే 16 ఏళ్ళు మడమ తిప్పకుండా ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని తిట్టినా, ఎన్ని రకాల వేధించినా భరించి మొండిగా నిలబడితే తెలంగాణ వచ్చింది. నేను సాగు నోట్లో తలకాయ పెట్టి కొట్టాడు తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణను మళ్ళా ఆంధ్రలోకి అప్పగిస్తారట. తెలంగాణ కాంగ్రెస్లో ఎంత గొప్ప వాళ్ళు అంటే మళ్ళా చంద్రబాబు నాయుడు చేసి మన నెత్తిన పెడతారట. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఏమంటాడు? బంద్ పాలమూరు ప్రాజెక్ట్ అంటాడు, భగీరథకు నీళ్లు బంద్ అంటాడు. అది కావన్నా మనకు? దయచేసి కొడంగల్ ప్రజలు చెప్పాలి, వీళ్ళు ఇంత దుర్మార్గంగా నాటి నుంచి నేటి వరకు మీ పక్కకే కదా బీమా ప్రాజెక్ట్ చేసిండ్రా, చేయలే. నెత్తెంపాడు చేసిండ్రా, చేయలే. కల్వకృతి చేసిండ్రా, చేయలే. ఇలా 4 ఏళ్ళు టీఆర్ఎస్ చేసింది. మంత్రి హరీష్ రావు, స్థానిక ఎంపీలు, స్థానిక ఎమ్మెల్యేలు కష్టపడి చేస్తే కొద్దిగా ముఖం తెలివైంది. నేను ఒక్కటే మీతో కోరుతాను, దయచేసి మీరు ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి గారిని గెలిపియండి. కొడంగల్ లాంటి నియోజకవర్గాలు ఎక్కువ లేవు ఈ రాష్ట్రంలో. కొంచెం గుట్టలు రాళ్ళుండి బండల బొండల నియోజకవర్గాలు ఒక 5-6 ఉన్నాయి. ఇటువంటి ఈ 5-6 నియోజకవర్గాలు నేనే ప్రత్యేకంగా వచ్చి ఎన్నికల తర్వాత తెల్లారి వచ్చి ఇక్కడనే కూర్చొని మిమ్మల్ని అందరినీ పిలిపించి అవసరమైతే ఒకరోజు నైతాలు ఉండైనా సరే మీ సమస్యలన్నీ పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటానని నేను మనవి చేస్తా ఉన్నా. మీకు అన్ని రకాల బాధ్యతాయుతంగా మీకు ఇరిగేషన్ కావచ్చు, మీ సమస్యలు కావచ్చు, ఇక్కడ ప్రత్యేకంగా రావాల్సినటువంటి విద్యా సంస్థలు కావచ్చు. ఇక్కడ స్టేట్ బార్డర్ ఇది, ఒక మారుమూల ప్రాంతం, బాగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి తప్పకుండా ఇది అభివృద్ధి కావాలి. నేను పోయిన టర్మ్ అంతా కూడా మొత్తం రాష్ట్రంకు ప్రాతిపదిక లేకుండే మన ఆర్థిక వనరులు తెలివై, కానీ ఈరోజు అన్ని అర్థమైనవి, కంప్లీట్ గ్రిప్ వచ్చింది. ఇండియాలో 1 సొంత ఆర్థిక వనరులు కలిగిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఈరోజు ఆ గౌరవం మనకుంది. కాబట్టి మీ అందరితో కోరుతున్న, మనకు డబ్బు కొదవలేదు, సంపద కొదవలేదు, బ్రహ్మాండంగా మీ కొడంగల్ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తా, బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు గెలుస్తున్నారు నాకు తెలుసు, మహబూబ్నగర్ జిల్లాలో భాగంగా మీరు తప్పకుండా గెలుస్తూ ఉన్నారు. ఈరోజు నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ కావాలని అడిగినారు, అది పెద్ద సమస్య కాదు. నేను గవర్నమెంట్ వచ్చినాక వారం 10 రోజుల జీవో ఇష్యూ చేసి ఆ ఇన్స్టిట్యూట్ మీకు పెట్టిస్తానని చెప్తా ఉన్నా. ఆల్రెడీ మొన్న హరీష్ రావు వచ్చినప్పుడు నరేందర్ రెడ్డి అందరూ ఒక బస్ డిపో మంజూరు చేసినారు, నడుస్తూ ఉంది, వర్క్ జరుగుతూ ఉంది, దాన్ని కూడా సత్వరమే కంప్లీట్ కూడా చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా కొన్ని చిన్న చిన్న కోరికలున్నాయి. మీ పెద్ద మీరు కోరినంత గొప్ప అదేం లేదు. ఒక 100-బెడెడ్ హాస్పిటల్ కావాలన్నారు, అది కూడా తీర్చాలని కోరిక కాదు, చాలా చిన్న విషయం, తప్పకుండా దాన్ని కూడా చేసుకుందామని మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా చేనేత కార్మికులను ప్రోత్సహించాలన్నారు, మీరు చూస్తున్నారు గతంలో చచ్చిపోయిన చేనేత కార్మికులు, కానీ తెలంగాణ గవర్నమెంటు ఇవాళ వాళ్ళకి 50% నూలిస్తున్నది, 50% సబ్సిడీ మీద రసాయనాలు ఇస్తున్నది, వాళ్ళు నేసిన బట్టలన్నింటినీ కొంటా ఉన్నది, ఆ రకంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నది. నేను ఇంకో మాట గిరిజన సోదరులకు మనం చేస్తా ఉన్నా, లంబాడ బిడ్డలకు చాలా సంవత్సరాలు దశాబ్దాలు మీరు కొట్లాడినారు, మా తండాలో మా రాజ్యం, మా తండా మీద మా పెత్తనం ఉండాలని మీరు అడిగినారు, ఎవడు కూడా చేయలే, కాంగ్రెస్ చేయలే, టీడీపీ చేయలే, ఎవడు చేయలే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా తండాలన్నింటి గ్రామ పంచాయతీలు చేశాం. 3500 గ్రామ పంచాయతీలు గిరిజన బిడ్డలే ఈ రాష్ట్రంలో రాజ్యం వేయబోతున్నారని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ కొడంగల్ నియోజకవర్గంలో 41 తండాలు గ్రామ పంచాయతీలు అయినా నరేందర్ రెడ్డి గారు చేయించినాడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా మంచి జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజలు, ముస్లింలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలలో ఉన్న పేదవాళ్ళు కూడా కావచ్చు, ప్రతి ఒక్కరు బాగుపడాలి. కులము మతం జాతి కాదు, తెలంగాణ బిడ్డగా కేసీఆర్గా ఈ తెలంగాణ కొట్లాడి తెచ్చిన వ్యక్తిగా ప్రతి వ్యక్తి ముఖం మీద చిరునవ్వు వస్తేనే అది బంగారు తెలంగాణ, ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తేనే అది బంగారు తెలంగాణ. దాన్ని సాధించడానికి మీ యొక్క మద్దతు కావాలి, మీ ఆశీస్సులు కావాలి, కాబట్టి ఆ రకంగా ముందుకు పోవాలి. ఇది చెప్పమంటారు చాలా విషయాలని, నేను ఇంకా వికారాబాద్ పోవాలి. ఏం చేసిండండి రెండు పార్టీల ప్రభుత్వాలు? వృత్తి పనులు మొత్తం నాశనం పట్టినారు, చేనేత కార్మికులు చచ్చిపోయినారు, యాదవులం పట్టించుకోలే, ముదిరాజులం పట్టించుకోలే. ఈ మహబూబ్నగర్ జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు ఉంటుంది, ముదిరాజు బిడ్డలు ఎక్కువ ఉంటారు ఈ ప్రాంతంలో,
మక్తలు కానీ మన కొడంగలు కానీ ఎక్కువ ఉంటారు. ఇవాళ ఒక 1,000 కోట్లు పెట్టి మత్స్య పరిశ్రమ అభివృద్ధి చేస్తామని చేపలు పెంచే పరిస్థితి మీ కళ్ళ ముందర ఉన్నది. రేపు శ్రీశైలం జూరాల మన భీమా మన సంగం బండ రేలంపాడి రిజర్వాయర్లలో చేపలు పట్టే అధికారం సంపూర్ణంగా మీకే ఇచ్చి దానికి సంబంధించిన మరబోట్లు కూడా మీకు ఇప్పిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందరినీ కాపాడుకోవాలి. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తా. నేను చెప్తే మీరు నమ్మరు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ చేశాను. హైదరాబాదుకు ప్రతిరోజు 650 లారీల గొర్రెలు వేరే రాష్ట్రంకి వెళ్ళి వస్తాయి. నేను అడిగిన ఏం రాబోయి మరి మనకు యాదవులు లేరా గొల్లలు కురుమలు అంటే 30 లక్షల మంది జనాభా. మరి ఇదేం కథ అంటే గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇవాళ 70 లక్షల గొర్రెలు తెచ్చి వాళ్ళకి పంచినాం. యాదవ సోదరులకు మీ నియోజకవర్గంలో కూడా వచ్చినాయి. వారికి 40 లక్షల పిల్లలు పుట్టినాయి. మన తెలంగాణ యాదవులు 1,500 కోట్ల సంపద సంపాదించినారు. అంటే రాబోయే కొద్ది సంవత్సరాలలో ధనవంతులైన యాదవులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు రావాలి. మంచి పంటలు ఎక్కడ పండితే అంటే తెలంగాణలో రావాలి. బ్రహ్మాండమైన పద్ధతిలో ముందుకు పోవాలి. ఆ రకంగా దయచేసి నరేందర్ రెడ్డి గారిని మంచి వ్యక్తి సౌమ్యుడు ఆయన నేను చెప్తాను ఇక్కడికి వచ్చి నిలబడతా ఉన్నాడు. ఆయనకు ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఉంది కానీ పోవాలి నువ్వు పనిచేయాలి కొడంగా వెనకబడినంటే నా మాటను గౌరవించి ఇక్కడ పోటీకి వచ్చినాడు. కాబట్టి మీరు దీవించండి. నరేందర్ రెడ్డి కారు గుర్తు కొట్టేసి గెలిపించండి. 100% నేను తప్పకుండా మీ చిన్న చిన్న కోరికలు ఉన్నాయి అవన్నీ కూడా నేనే వచ్చి కూర్చొని నేనే మంజూరు చేస్తాను మనవి చేస్తా ఉన్నా. మీరు డిగ్రీ కాలేజీ కావాలని కోరుతున్నారు అదేం పెద్ద ఇష్యూ కాదు. మీ ఐటీఐ మీ పాలిటెక్నిక్ డిగ్రీ కళాశాల కూడా చేయిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ పరిస్థితులను బట్టి చేద్దాం. పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఒక యువకునిలాగా పనిచేస్తా ఉన్నాడు. వారి సేవలు కూడా నేను గుండెల్లో పెట్టుకుంటాను. గురునాథ్ రెడ్డి గారికి కూడా తగు రీతిలో తప్పకుండా మంచి పదవిచ్చి గౌరవించుకుందాం. వారి ఆధ్వర్యంలో నరేందర్ రెడ్డి యువకుడిగా పనిచేసి ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకుందామని మనవి చేస్తూ దయచేసి పెద్ద మేయాటితోని కారు గుర్తు కొట్టేసి నరేందర్ రెడ్డిని గెలిపమని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.